करोना महमारी కారణంగా దేశంలో ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని సేవలకు లాక్ డౌన్ సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక డిమార్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ సమయం 10:30 కావస్తుంది. మరి నిత్యావసర వస్తువులు గ్రోసరీస్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కరుగా తీసుకొని ఫ్యామిలీస్ కూడా అంటే 10:30కి క్లోజ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు బయలుదేరడం మనం చూస్తున్నాము. మనతో పాటు చాలామంది ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళక సామాన్లు ఏదైతే కావాలో ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే కావాలో అది ఉదయాన్నే తీసి మొత్తం 10:30 లోపు క్లోజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి తరణం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా మోడీ గారి ఆదేశాల మేరకు ఇటు ఫిష్ మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ ఎక్కడ కూడా లేకుండా ప్రతి సండే దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. మనతో పాటు చాలామంది ఉన్నారు సార్. ఒక నిమిషం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎసెన్షియల్ కమోడిటీస్ మీద అత్యవసర పరిస్థితుల మీద ఏప్రిల్ 20 నుంచి కొన్ని ఆటల మీద లాక్డౌన్ ఎత్తేశారు. అది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? దానివల్ల కరోనా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటారు సార్? జనాలు తిరుగుతారు కదా. ఓకే సార్. ఇప్పుడు ఎన్ని గంటల దాకా ఇక్కడ డిమార్ట్ రన్నింగ్లో ఉంది? ఎప్పుడు వచ్చారు షాపింగ్ మీద? నేను 8:30కి వచ్చాను. ఓకే. 11 వరకు ఉంటుంది. ఓకే ఓకే సార్. మనతో పాటు ఇంకొక కస్టమర్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలిసి ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఏప్రిల్ 20 నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కొన్ని నిత్యావసర వస్తువుల మీద ఈ కామర్స్ల మీద లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది. దానివల్ల కరోనా ఆగుతుందా పెరుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఫాలో అవుతున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా కంటిన్యూ అయితే మనం సేఫ్ అవుతాం. అంటే ఏప్రిల్ 20న కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ మీద ఆయన లాక్డౌన్ ఎత్తడం జరిగింది కదా, అంటే అగ్రికల్చర్ మీద దాని మీద దానివల్ల ఏమన్నా ఇదేమైనా పెరుగుతుంది అనుకుంటున్నారా? ఏం పెరగదు. అగ్రికల్చర్ కమోడిటీస్ లేకపోతే మనకి ఇన్పుట్స్ ఎలా వస్తాయి? మనం తినడానికి ఫుడ్ కావాలి కదా. ఓకే రైట్. ప్రాసెస్ జరిగితేనే కదా వచ్చేది ఈ బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఇంతసేపు షాపింగ్ వచ్చి ఏమేమి పర్చేస్ చేశారు? ఎలా ఉంది లాక్డౌన్ మొత్తం? బాగుందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. సార్ ఏప్రిల్ 20 నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్ మీద కొన్ని ఆటల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి లాక్డౌన్ ఎత్తివేయడం జరిగింది. దానివల్ల కరోనా పెరుగుతుంది అనుకుంటారా తగ్గుతుంది అనుకుంటారా? ఆ డెసిషన్ మంచిదే కాదా? అంటే కొంచెం వదలడం వల్ల పర్లేదు, కానీ ఇవి జనం అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. సో మరి ఇది లాక్డౌన్ కొన్నిటిని పెట్టడం వల్ల అదేమి కరోనా ఏమి పెంచే ప్రయత్నం? కేర్ తీసుకుంటే బాగుంటుంది, కేర్ తీసుకుని జాగ్రత్తగా మసులుకుంటే బాగుంటుంది. ఓకే సార్. మనతో పాటు ఇక్కడ చాలామంది ఇక్కడ ఇంకొక షాపింగ్ చేసిన ఉన్నారు. మనతో పాటు మేడం చెప్పండి, ఎంతసేపు అయింది షాపింగ్ వచ్చి, ఏమేమి పర్చేస్ చేశారు? అన్నీ దొరుకుతున్నాయి లేవా? అన్నీ అవైలబుల్లోనే మేడం. ఏప్రిల్ 20 నుంచి కొన్ని ఆటల మీద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులు కొన్ని లాక్డౌన్ ఎత్తడం జరిగింది. అది కరెక్ట్ అంటారా కాదంటారా? లాక్డౌన్ అన్నది నాట్ సేఫ్ అనుకుంటున్నాను మరి. అంటే ఏంటి, ఎత్తడం అనేది నాట్ సేఫ్ అంటున్నారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ ఇప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసినా ఏదో రకంగా వైరల్ అనేది అవుతుంది కాబట్టి ఏమో నాట్ సేఫ్ అని అనుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కొందరు ఒపీనియన్స్ ఏంటంటే లాక్డౌన్ ఎత్తడం వల్ల చాలా స్పష్టంగా ఏంటంటే వాళ్ళు లాక్డౌన్ ఎత్తే కొన్ని ఇది జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మనం మాట్లాడుతున్నారు. ప్రయత్నం చేద్దాం సార్. ఎంతసేపు అయింది షాపింగ్ వచ్చి? ఎంతసేపు షాపింగ్ చేశారు? ఒక 1/2 క్రితం వచ్చానండి. ఓకే, అంత బాగుంది సార్. చెప్పండి, ఏప్రిల్ 20 నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని విషయాలపై లాక్డౌన్ ఎత్తివేసింది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అది దానివల్ల ఉపయోగం ఉందా లేదంటారు? కొంతవరకు బాగుందండి, ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేస్తే మంచిదండి. ఓకే. ఎందుకంటే ఇంకా ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధించింది కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ చేసి సాధ్యంత వరకు రిస్ట్రిక్షన్స్లో పెడితేనే మంచిదండి. మరి లాక్డౌన్ ఈ ఏప్రిల్ 20 నుంచి ఈ కామర్స్ మీద, అగ్రికల్చర్ దాని మీద, ఎస్ఎస్ఎల్ కమ్యూనిటీస్ మీద ఎత్తడం జరిగింది కదా, అవి చాలా అవసరం అండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా కొంచెం ఇనిషియేషన్ తీసుకుని రైతులకు మాత్రం సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలండి. తొందరగా పర్చేస్ వాళ్ళు తయారు చే వాళ్ళు పండించిన పంట మాత్రం వెంటనే వాళ్ళు తీసుకుని వాళ్ళకి మెయిల్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ యొక్క భావాలను పంచుకున్నారు. వాళ్ళ యొక్క పొద్దున ఉదయం వచ్చి వాళ్ళకి ఏం కావాలో ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ గ్రాసెస్ మొత్తం కూడా కొనుక్కునే వెళ్ళి తరణమని చూస్తున్నాము. ఇక్కడైతే మన డిమార్ట్ దగ్గర ఉండి ప్రజలందరూ కూడా అడిగే ప్రయత్నం చేస్తాము. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ డిమార్ట్.